Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama ku maro tension, parvu dakkutunda. Viplava veerudu Alluri Sitaramaraju 125va jayantotsavallo palgonenduku Pradhani Modi ee nela 4na Bhimavaram vastunnaru. Aithe ee tour lo bhaganga bahiranga sabha kuda nirvahistunnaru. ఈ సభకు రావాలని అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానాలు పంపుతోంది. అయితే స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆహ్వానం అందిందా లేదా అన్న దానిపై ఓవైపు ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు హైకోర్టు అనుమతితో ఈ సభకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆయనకు కొరత సమస్యలు తప్పడం లేదు. ప్రధాని మోడీ భీమవరం టూర్లో పాల్గొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇందుకోసం కేంద్రాన్ని గతంలోనే భద్రత కోరారు. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ తర్వాత ఏపీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు రఘురామను అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం కుదరదంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో భీమవరం టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రఘురామకు మరో చిక్కు వచ్చి పడింది. మోడీ టూర్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వద్ద పెట్టే శిలాఫలకం విషయంలో ఇప్పుడు వివాదం తలెత్తింది. ఈ శిలాఫలకంపై ఎవరెవరి పేర్లు ఉండాలనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. శిలాఫలకంపై పెట్టే పేర్లలో ప్రధాని మోడీ, సీఎం జగన్తో పాటు స్థానిక ఎంపీగా రఘురామరాజు పేరు పెట్టాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రఘురామ పేరు పెట్టే విషయంలో పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ పేరు శిలాఫలకంపై ఉంటుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మోడీ భీమవరం టూర్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న శిలాఫలకంపై తన పేరు ఉండాలంటూ పట్టుబడుతున్న స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ విషయంలో జగన్ సర్కార్ నుంచి ఎదురవుతున్న ఆటంకాలపై కేంద్రాన్ని ఆశ్రయించారు. కేంద్ర సాంస్కృతిక శాఖకు ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఇందులో భీమవరంలో శిలాఫలకంపై తన పేరు లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం తన పేరు ఉండేలా చూడాలని కోరారు. దీంతో సాంస్కృతిక శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.